సీఎం జగన్ చెప్పారంటే చేస్తారంటే అనే మాటను చాలా మంది అంటుంటారని అందుకు నిదర్శనమే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయడమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ ప్రకటనతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. 25 సంవత్సరాల తర్వాత 98 డిఎస్సి పూర్తైన వారికి 4000 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదన్నారు. ఆయన నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇరవై మూడు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా 23 సంవత్సరాల నుంచి ఎంతో ఎదురు చూసిన రోజు, వారందరి కల సాకార్యమైన రోజు నిన్నటి రోజు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎంతో నలిగిపోతున్నటువంటి సుమారుగా 11,000 మందికి ఒక కొత్త జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రాష్ట్రం మొత్తం కూడా ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఆయన గమనించి ఎక్కడికక్కడ వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని చూపుతానని ఇచ్చిన మాట ప్రకారం ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా ఈరోజు ఒక్కొక్కటిగా వాటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు గడప గడపకి ప్రోగ్రాంలో మేనిఫెస్టోని ప్రతి గడపకి కూడా ఇచ్చి ఇందులో నేను ఇవి చేయగలిగాను, ఇవి ఇంకా చేస్తానని చెప్పి చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కనిపించరు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇచ్చిన మేనిఫెస్టోని ప్రతి గడపకి ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ వారు ఎంత లబ్ధి పొందారు, మొత్తం మీద ఎన్ని హామీలు నెరవేర్చాను అని చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా కూడా చూడబోము కూడా. మరి అందులో భాగంగా కాంట్రాక్ట్ వ్యవస్థలో 23 సంవత్సరాల నుంచి నలిగిపోతూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు రెన్యువల్ తెచ్చుకుంటూ 12 నెలల జీతం కూడా చాలని జీతాలతో వారెంతో నలిగిపోతున్నటువంటి జీవితాలను చూసి మిమ్మల్ని అందరినీ కూడా నేను రెగ్యులర్ చేస్తానని చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు వీటి మీద కమిటీలు వేశాయి, కానీ ఏ రోజు కూడా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయాలన్న ఆలోచన దగ్గరకు కూడా రాలేదు. కేవలం ప్రతిసారి కూడా వారి మీద ఒక కమిటీలు వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేటప్పటికి ప్రభుత్వాలకు సమయం గడిచిపోవడం, మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కమిటీలు వేయడం, ఈ విధంగానే ఈ 23 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. అయితే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలల క్రితం 2014కి 5 సంవత్సరాల ముందు వరకు ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని టీచర్ని ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేస్తున్నానని ప్రకటించారు. ఆ రోజు సుమారుగా 10,000 మంది వరకు కూడా దానికి ఎలిజిబిలిటీకి వస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ 2014కి 5 సంవత్సరాల ముందు అని చెప్పినప్పుడు మా కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో 50% మాత్రమే రెగ్యులర్ అవుతూ ఉన్నారు, మిగిలిన 50% రెగ్యులర్ కాలేకపోతున్నారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు చేయలేరు అనే భావంతో వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు మీరు సుమారుగా 50%ని రెగ్యులర్ చేస్తా ఉన్నప్పటికీ కూడా మిగిలిన వాళ్ళు వాళ్ళ ఆవేదనని మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు, ఇటీవల కోవిడ్లో కానీ అలానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నిన్నటి రోజున ఆయన ప్రతి ఒక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్ టీచర్, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులర్ అయ్యే విధంగా 5 సంవత్సరాల నిబంధనను కూడా తొలగించి 2014 నాటికి ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులర్ చేస్తున్నానని నిన్న ప్రకటించిన రోజున ఆ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఎంప్లాయీల కళ్ళలో కానీ వాళ్ళ హృదయాలలో కానీ నిన్నటి రోజున నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రతి ఒక్కరిలో ఎమోషనల్ ఫీలింగ్స్ కనిపించాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇళ్లలో ఆయన ఫోటో పెట్టుకోవడమే కాదు, ప్రతి గుండెలో కూడా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకునేలాగా ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి మనసుల్లో కూడా ఇదే భావన కనిపించింది. సో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ అవుతూ ఉన్నారు.
ఇంత పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు నా మేనిఫెస్టోలో కూడా ఈ పాయింట్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఇది జరుగుతుందనే నమ్మకం కొంచెం తక్కువగానే ఉండింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఆయన నిన్నటి రోజున సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ రెగ్యులర్ చేయడం అన్నది వారి జీవితాల్లో కానీ మేము ఆ వ్యవస్థలో కూడా ఎమ్మెల్సీగా